విలక్షణమైన తీర్పుకు వనపర్తి నియోజకవర్గం ప్రత్యేకం కాకలు తీరిన రాజకీయ నాయకులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ సెగ్మెంట్ పాలమూరులో హాట్ సీట్ చెప్పుకునే వనపర్తిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి రెండో ఛాన్స్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డి చూస్తుంటే ఎలాగైనా వనపర్తిలో జెండా ఎగరేయాలని విపక్షాలు ఉవ్విలూరుతున్నాయి మరి సిట్టింగ్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా లేదంటే విపక్షాలు పాగా వేస్తాయా ఇంతకీ వనపర్తి కోటపై జెండా పార్టీ ఎవరు లోకల్ గా ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీన్ ఏంటి మీ నియోజకవర్గం మా విశ్లేషణలో చూద్దాం పంతొమ్మిది వందల యాభై రెండులో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది వనపర్తి నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాలున్నాయి అవి పెబ్బేరు వనపర్తి గోపాల్పేట పెద్దమందడి రేవల్లి శ్రీరంగాపూర్ కిల్లా ఈ సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై ఒక్క వేలు ఇక్కడ బీసీ ఓటర్లదే ఆధిపత్యం అందులోనూ యాదవులతో పాటు దళిత సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి అందులోనూ అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు ఆ తర్వాత టీడీపీ అభ్యర్థులు నాలుగు సార్లు గెలుపొందారు గత ఎన్నికల్లో తొలిసారి వనపర్తి కోటపై గులాబీ జెండా ఎగిరింది తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి ఓటర్ల తీర్పు ఎప్పుడు విలక్షణంగానే ఉంటుంది వనపతిలో మరోసారి తన గెలుపు ఖాయమంటున్నారు నిరంజన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో తాను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు మరోవైపు వనపర్తి కోటపై కన్నీసిన విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి ఎలాగైనా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి వనపర్తి సీటును తమ ఖాతాలో వేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి ఇక వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా తోడి మేఘారెడ్డి ఎన్నికల బరిలో దిగుతున్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డికి తొలుత టికెట్ ఖరారు చేసింది ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చివరికి మేఘారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి చిన్నారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు చేసిన మేఘారెడ్డి రెండు వేల పదిహేడులో బిఆర్ఎస్ లో చేరిపోయారు ఆరేళ్ల పాటు పెద్ద మండలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి పెద్ద మందడి ఎంపీగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన ఆగస్టులో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా వీచిన సమయంలోనే వనపర్తిలో కాంగ్రెస్ హవా కొనసాగింది కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉండడంతో ఈసారి ఎలాగైనా వనపర్తిపై జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థిగా అనుజ్ఞారెడ్డి పోటీ పడుతున్నారు ఈ స్థానం నుంచి తొలుత అశ్వత్థామారెడ్డి పేరును ఖరారు చేసింది చివరి జాబితాలో అశ్వత్థామరెడ్డి స్థానంలో పేరును ప్రకటించింది బీజేపీ హైకమాండ్ వనపర్తి స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో అభ్యర్థి మార్పు జరిగినట్టు సమాచారం ఆర్టీసీ కార్మిక సంఘ నేతగా తెలంగాణ ఉద్యమకారునిగా అశ్వత్థామరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రస్తుతం అనుజ్ఞారెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తున్నారు మొత్తానికి వనపర్తిలో లక్ష్యంగా శ్రేణులు పనిచేస్తున్నాయి నామినేషన్ల ముగియడంతో దూసుకుపోతున్నారు బీజేపీ అభ్యర్థి అనుజ్ఞారెడ్డి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారం ఊపందుకుంది గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఓటరు మహాశయలను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మరి వనపర్తి ఓటర్లు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డికి మరో అవకాశం ఇస్తారా లేదంటే కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా గులాబీ పార్టీ పాగా వేస్తుందా వనపర్తి కోటపై ఈసారి జెండా ఎగరేసేది ఎవరన్నది ఆసక్తి రేపుతోంది